మంచిదైతే ఊరు మంచిదవుతుంది కానీ ఆయన నోటికి ఊరికే కాదు రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అలా ఉంటుంది ఆయన గారి నోరు తనకు గిట్టని వారిపై ప్రెస్ మీట్లు పెట్టి రంకిలు వేయడం ఆవేశంగా అరిచేస్తూ ఆరోపణలు చేయడం పైగా తానే శాంతిమూర్తినని చెప్పుకోవడం మంత్రి అయిన తర్వాత ఆయన గారి మాటలు అలా ఇలా లేవు తన శాఖపై పట్టు లేదని ఒప్పుకోవడం ఆపై బుకాయించడం మంత్రి గారి స్టైల్ ఎదుటి వాళ్ళపై ఎంత వస్తే అంత మాట్లాడేయడం వెన్నతో పెట్టిన విద్య ఆయనకిచ్చిన నీటిపారుదల శాఖను నోటిపారుదల శాఖగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు ఇప్పటికే ఆ మాటల మంత్రి ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది ఆయనే ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబట్టి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మన రాంబాబు గారు అసలు ఎయిర్పోర్ట్ లో మంత్రులపై దాడి జరిగినట్లు ఎలాంటి ఫుటేజీలు లేవు పోలీసులు కేసులైతే నమోదు చేశారు కానీ ఇంతవరకు సాక్ష్యాలు మాత్రం బయటపెట్టలేదు కానీ అంబటి రాంబాబు మాత్రం ఘటన జరిగిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ను జన సైనికులను వీర మహిళలను తిట్టిపోశారు ఇదిలా ఉంటే వళ్ళు బలిసిన వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వారికి బానిసగా పవన్ మద్దతిస్తున్నారని పవన్ ఒక బానిస అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు దానికి నీవు మద్దతు నువ్వు ఒక బానిసవి బానిస మద్దతు ఒళ్ళు బలిసిన వారికి పాదయాత్ర చేస్తున్న ఒళ్ళు బలిసిన వారికి ఒక బానిస మద్దతు లాగా ఉంది ఇది నువ్వు చంద్రబాబు నాయుడికి బానిసగా పనిచేస్తున్నావు ఇవాళ ఎందుకు ఇదే ఎందుకు వెళ్ళాలి ఒకవైపున రౌండ్ టేబుల్ ఒకవైపున జనవాణి ఒకవైపున గర్జన మీరేమో మా మంత్రుడి మీద దాడి ఈ తప్పు మాదా ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు అమరావతి రైతుల పేరుతో అలగా జనాన్ని పాదయాత్రకు పంపారని ఆరోపించారు అంతేనా మంత్రులపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలంటూ తాను ట్వీట్ చేసినా పవన్ స్పందించలేదంటూ మరో ఆణిముత్యాన్ని వదిలారు అంబటి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పారా చెప్పరా అదేంటి కోడికత్తి లాంటి డ్రామా అంట నేనే చేసుకున్నావు అంట ఏమండి అర్థం ఉందా దీనికి ఎయిర్పోర్ట్ దగ్గర చాలా విజువల్స్ వచ్చాయి వచ్చింది కూడా నీకు సంబంధించి మీడియాలో కూడా వచ్చాయి మీ చంద్రబాబు నాయుడు గారి మీడియాలో కూడా వచ్చాయి దానికి ఏమంటావు దానికి అందించావా అయ్యా ఒంటి లేకపోకండి సోదరులారని చెప్పావా చెప్పరా రెచ్చగొట్టు రెచ్చగొట్టి 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 ఏం చేస్తావు భస్మాసుడు హస్తంలాగా నీ నెత్తి మీద నువ్వే చెయ్యి పెట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి అసాంఘిక చర్యలను ఖండించవలసినటువంటి బాధ్యత అదేమంటే జన సైనికులు మీరేం చేస్తారు రాళ్లు వేస్తారా కర్రలతో కొడతారా అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు మరి అంబటి గారికి జనసేన నేతలు కార్యకర్తలపై జరిగిన దాడులు కరకట్టపై చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించడం వంటి వాటిని ఏమనాలో మాత్రం అంబటి రాంబాబు సెలవివ్వరు ఏం బాబు సైనికులు జన సైనికులు రాళ్ళు వేస్తారా నోటల మీద బాలు కొడతారా నోటల మీదకి వెళ్తారా బీచ్కి అశేష ప్రజానీకం వస్తుంది ఇవాళ సండే వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి చేతి ఊపుతా ఉంటే కింద కేకలేస్తున్నారు కుర్రోలు గడ్లేస్తారా ఏమిటిది చూస్తూ సహిస్తూ పోలీస్ యంత్రాంగం ఊరుకోదు ఇక విశాఖ ఘటనలో జన సైనికుల తప్పేం లేదని ఆయన కూడా ఏమైనా తెలిసిపోయిందో ఏమో అహింసను ప్రోత్సహిస్తున్న పవన్ అంటూ ఫ్లోలో అనేశారు అంబటి మరక్కడ హింసను ప్రోత్సహిస్తున్నదెవరో మంత్రి గారే చెప్పాలి మరి అంతేకాదు 2019 ఎన్నికల ప్రచారంలో ఓ గ్రామంలో గాజు గ్లాసు నా గుండెల్లో బాకవుతుందంటూ ఓటర్లను వేడుకోవడం ఎవరికి భయపడ్డారో పెద్దగా చెప్పనవసరం లేదు ఒకసారి ఒక అసాంఘిక శక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత జరిగినప్పుడు కంట్రోల్ కమ్మని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడండి నిన్న జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత జన సైనికులనే వారితో కానీ జనసేన కార్యకర్తలకు కానీ మీరు ఆవేశపడమాకండి మంత్రుడి మీద మీరు దాడి చేయడం తప్పు అని అనగలిగాడండి సక్రమంగా ఉండమని చెప్పాడండి ఎందుకు చెప్తాడండి ఈయనే ఊసికొల్పుతున్నాడు గొడవ జరగాలి సొంత శాఖపై పట్టులేదు పోలవరం ఎప్పుడవుతుందో చెప్పలేరు అదేమంటే ఆరోగ్య మంత్రికి ఆపరేషన్ చేయడం వచ్చా అలా అని తానేమైనా ఇంజనీర్నా
పోలవరం కట్టడానికి అంటూ బుకాయించిన మంత్రి గారి నోట వెంట ఇలాంటి కామెంట్స్ కంటే మంచి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం ప్రజలు అమాయకత్వమే కానీ మరొకటి లేదు.